గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం మగవారు చేతికి కడియం ఎందుకు ధరిస్తారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఆడవారు చేతికి గాజులు వేసుకునే సాంప్రదాయం ఉంది. అలాగే మగవారు కూడా చేతికి కడియం ధరించే ఆచారం ఉంది కదా. కాస్త పరిశీలించి చూస్తే దీని వెనుక కూడా చాలా కారణాలు ఉన్నాయి. ధర్మాన్ని గుర్తు చేస్తూ సిక్కు మతంలో కల్సా సాంప్రదాయాన్ని అనుసరించే వారంతా తప్పకుండా కడియాన్ని ధరించి తీరాలి. ఈ కడియం వారి గురువుల పట్ల విధేయులై ఉన్నారని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుందట. పైగా తమ చేతులతో దాన ధర్మాలు చేయాలని, ఇతరుల పట్ల స్నేహంతో మెలగాలని ఆ కడియ ధారణ సూచిస్తుందట. అంటే గురువుగారి విధేయతను, సత్ప్రవర్తన పట్ల ఎరుకను ఈ కడియం తెలియజేస్తుందన్నమాట. మణికట్టుకు కవచంగా ఉంటుంది. శారీరక శ్రమలో కూడిన పనులు చేసినప్పుడు ఒక్కోసారి మణికట్టు తెగే ప్రమాదం ఉంటుంది. మణికట్టు తెగితే రక్తం ధార కడుతుంది, ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. అలాంటి ప్రమాదాల నుండి చేతి కడియం రక్షణగా ఉంటుంది. పదునైన వస్తువు మీదకు వచ్చినప్పుడు అది కడియానికి తగిలి ఆగిపోయే అవకాశమే ఎక్కువ. ఆరోగ్యానికి ఎంతో రక్ష. ఒక్కో లోహంతో చేసిన కడియం ఒక్కో తీరున శరీరాన్ని ప్రభావితం చేస్తుందని పెద్దల నమ్మకం. ఉదాహరణకు రాగితో చేసిన కడియం శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తే, వెండితో చేసిన కడియం శరీరంలోని విద్యుత్ తరంగాలను ప్రభావితం చేస్తుంది. జాతకరీత్యా కడియాలు, జాతకాలు నమ్మేవారు వివిధ గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి ఈ కడియాల్ని ధరించడం కూడా ఒక ఉపశమనంగా భావిస్తారు. సుప్రసిద్ధ గ్రంథం ఒక యోగి ఆత్మకథలో సైతం ఇలాంటి ప్రస్తావన కనిపిస్తుంది. ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. పూర్వం పండితులు లేదా బాగా పలుకుబడి ఉన్నవారు ప్రతిభకు పేరుకు చిహ్నంగా బంగారు కడియాన్ని ధరించేవారు. శరీరాన్ని పట్టి ఉంచే సాధనం ధ్యానంలో ఉన్నత స్థితులను చేరుకున్న కొందరు శిష్యులను ఇంకా ఇహలోక సంబంధితమైన విషయాలకు పట్టి ఉంచేందుకు రాగితో చేసిన ఉంగరం కడియం ధరింపచేస్తూ ఉంటారు. అన్నింటికీ మించి చాలా తక్కువ ఆభరణాలను ధరించే ఆస్కారం ఉన్న మగవారికి కడియం చక్కటి హస్తభూషణంగా నిలుస్తుంది. ఎంతటి నాస్తికులకైనా చేతికి కడియం ఒక అందం. సర్వేజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.